గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భారీ సినిమాల డైరెక్టర్ శంకర్ కొంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పలు కారణాల వల్ల చిత్రీకరణ లేట్ అవ్వడంతో రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గేమ్ చేంజర్ సినిమా అనౌన్స్ అయిన రోజున చరణ్ అభిమానులు ఎంతగానో ఆనందించారు. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో తమ అభిమాన హీరో సినిమా చేయడం, పైగా అది ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత అవడం కూడా వారి అంచనాలను పెంచేసింది. యాక్షన్ తో కూడిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారని టాక్ వినిపించడంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరు. అయితే ఆగిపోయిన ఇండియన్ 2 షూటింగ్ మళ్లీ మొదలు పెట్టిన దగ్గర నుంచి గేమ్ చేంజర్ సినిమా పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఒక దశలో ఈ ఫిల్మ్ అసలు విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. మరోవైపు శంకర్ కమల్ హాసన్ తో భారీ మూవీ భారతీయుడు 2 కూడా తీసుండడంతో ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై పడింది. అయితే ఇండియన్ 2 మూవీని జూన్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఆ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే పక్కాగా భారతీయుడు 2 రిలీజ్ డేట్ ఖరారైన తర్వాతనే ఈ మూవీ రిలీజ్ పై టీమ్ నుండి క్లారిటీ రానుందని, అప్పటి వరకు చరణ్ ఫ్యాన్స్ ఆగాల్సిందే అని అంటున్నాయి సినీ వర్గాలు. కాగా ఇప్పటికే టాలీవుడ్ లో పలు బడా సినిమాలు రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకుని ఉన్నాయి. వీటి మధ్యలో గేమ్ చేంజర్ ఎప్పుడు వస్తుంది, అసలు ఈ ఏడాది వస్తుందా లేదా అనే టెన్షన్ ఫ్యాన్స్ కి పట్టుకుంది. మరి ఈ డౌట్స్ కి ఆన్సర్ తెలియాలంటే మూవీ టీమ్ స్పందించాల్సిందే.